నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులకు సంబంధించి నా వీడియో దీని గురించి. ఇందులో ప్రత్యేకించి మన డమ్మీ మినిస్టర్ తానేటి వనిత గారి గురించి, అలాగే మన డైమండ్ ప్యాకేజీ మంత్రి రోజా గారి గురించి, అలాగే మనం ముద్దుగా పిల్లారెడ్డి అని పిలుచుకునే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ఒక టీమ్గా కొందరు వ్యక్తులు వచ్చి కలిసి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చి మీ పార్టీ వాయిస్ ద్వారా ఈ విషయాన్ని బయటకు వినిపించండి, మాకు ఇలా అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఒక లెటరు అండ్ కొన్ని వివరాలు, ఫొటోస్, దీనికి సంబంధించిన వివరాలని నాకు ఇచ్చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ వీడియో నాకు తెలిసి ఈ ముగ్గురు వరకు వెళుతుంది అని నేను అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఏదైనా సహాయం జరగాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ప్రజలకు తెలియజేయడం అనుకోండి తర్వాత విషయం. విషయం ఏంటంటే వచ్చి 29/9/2022 నుండి 12/10/2022 వరకు గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నాము. మాకు సాఫ్ట్ బాల్ క్రీడలో ద్వితీయ స్థానంలో నిలిచాము. అందువలన మన రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని 14/11/2022 విజయవాడలోని కొంపల్లి కోటలో శ్రీమతి హోంమంత్రి తానేటి వనిత గారు, అలాగే స్పోర్ట్స్ అండ్ టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా గారు, సాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెడల్స్ సాధించిన మమ్ములను సన్మానించారు. తదనంతరం ఆంధ్ర రాష్ట్రానికి 35 మెడల్స్ సాధించాము, కావున మాకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం 1.25 లక్షలు మెడల్స్ వారీగా గోల్డ్ మెడల్ సాధించిన వారికి 1.25 కోట్లు అనుకుంటాను, సాధించిన వారికి గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా మాకు ప్రోత్సాహకం అని అందలేదు. ఇస్తామని హామీ ఇచ్చిన వాళ్ళని ఈ పోటీల్లో పాల్గొన్న మేమందరము ఎన్నిసార్లు సాఫ్ వాళ్ళకి ఫోన్ చేసినా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. అదేమంటే డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిని అడగమంటున్నారు. సార్, మా యందు దయ ఉంచి ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాకు అందిస్తామన్న ప్రోత్సాహకం మనీని మాకు అందేలాగా చేయమని చెప్పేసి ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాము. అలాగే జనసేన పార్టీ తరఫున మాకు ఈ అమౌంట్ అందేలాగా సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు కలిసి ఇచ్చిన లెటర్ ఇది. యాక్చువల్గా ఎంతసేపటికి మేము ప్రజలకి విపరీతమైన న్యాయం చేస్తూ ఉన్నాము, మా ప్రభుత్వంలో అందరూ బాగా ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు బాగుపడ్డారు, మేము అందరికీ ప్రోత్సాహకాలు అందిస్తున్నాము, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ, ఈ డబ్బాతో పాటు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టి, బయటకు వచ్చే శ్రీమతి ప్యాకేజీ మంత్రి రోజా గారు, ఇది మీ శాఖకు సంబంధించిన అంశం, మీరు మీ శాఖకు సంబంధించిన అంశంలోనూ పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతారు, మీ శాఖకు సంబంధం లేని విషయాల్లోనూ వాళ్ళు రాకుండా మీరే బయటకు వచ్చి మాట్లాడతారు. ఇది మీకు సంబంధించిన విషయం కదా, మీరు ఇప్పటివరకు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు, ఆ క్రీడాకారులకు ఇప్పటివరకు ఎందుకు ప్రోత్సాహకం అని అందలేదు, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? హోమ్ మినిస్టర్కు సంబంధించిన విషయాల్లో కూడా మీరే వచ్చి మాట్లాడతారు కదా, మీ విషయానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఎవరు మాట్లాడారు, దీనికి న్యాయం ఎవరు చేయాలి? సమస్యను సమస్యగా చూసి నిజంగానే మీరు సమస్యను పరిష్కరిస్తే ఏ ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని విమర్శించవు. మీరు సమస్యను సమస్యగా చూడరు, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని ప్యాకేజీ, ప్రజలకు అవసరం లేని పొత్తులు, వీటి గురించే మాట్లాడతారు. అలాగే కార్పొరేటర్కి ఎక్కువ, అసెంబ్లీకి తక్కువ, సిద్ధార్థ రెడ్డి గారు ఆయన సేమ్. ఆ శాఖలో అవినీతి జరుగుతోంది, ఆడపిల్లల మీద అగాయతీలు జరుగుతున్నాయి, ఇప్పటివరకు దాని గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇది కూడా మీ శాఖకు సంబంధించింది, సిద్ధార్థ రెడ్డి గారు మీరు దానికి చైర్మన్గా ఉంటున్నారు ప్రస్తుతం. దయచేసి ఆ క్రీడాకారుల బాధను అర్థం చేసుకుని వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళకు అందించండి. ఇది ప్రజలకు కావాలి మీ నుంచి, ప్రజలు మీకు పదవులు ఇచ్చింది ఎందుకు, ఇవి మీ నుంచి ప్రజలు ఆశిస్తుంది అంతే తప్ప. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేశారు, పవన్ కళ్యాణ్ గారు నిర్మాత ఎంత నష్టపోయాడు, పవన్ కళ్యాణ్ నిర్మాత ఎంత లాభపడ్డాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాకి మనీ ఎక్కడి నుంచి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి భార్య ఏం మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి భార్య ఎక్కడుంది, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు అక్కర్లా. ప్రజలకు అక్కర్లేని అంశాల మీద పెట్టిన దృష్టి ప్రజలకు పనికొచ్చే అంశాల మీద పెట్టండి. మీ శాఖల మీద మీరు దృష్టి పెట్టండి. మేము పదే పదే మిమ్మల్ని అడుగుతుంది అదే, మీరు ప్రెస్ మీట్ పెడితే మీ శాఖ గురించి మాట్లాడండి, మీరు మీడియా ముందుకు వస్తే మీ శాఖలో ఉన్న లోటుపాట్లను తెలుసుకోండి, మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తే మీ శాఖలో చేసిన అభివృద్ధుల గురించి మాట్లాడండి, ఇదే మేము పదే పదే చెప్తోంది. మీరు పరిధులు దాటి, మీ శాఖలను దాటి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి
మాలాంటి వాళ్ళతో అనవసరమైన మాటలు పడుతున్నారు. మీరు నిజంగా పనిచేస్తే మిమ్మల్ని ఏ ప్రతిపక్షం వాళ్ళు విమర్శించరు. నిజంగా మీరు సక్సెస్ఫుల్గా మీ శాఖ పట్ల ప్రజల పట్ల 100% మంచి వర్క్ చేస్తూ ఉంటే మేము విమర్శించినా ప్రజలు దాన్ని హర్షించరు. ఇవాళ ప్రజలు మేము మాట్లాడే మాటలను హర్షిస్తున్నారు అంటే అది మీరు చేస్తున్న తప్పు కాబట్టే, మీరు చేస్తున్న తప్పులు మేము ఎత్తి చూపిస్తున్నాం కాబట్టే. దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి. ప్రస్తుతానికి ఆ క్రీడాకారులకు అందించాల్సిన ప్రోత్సాహకం మీరు ఏదైతే ప్రకటించారో ఆ బహుమతిని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా క్రీడలకు కూడా వాళ్ళంతే ఉత్సాహంతో జాయిన్ అవ్వడానికి మీరిచ్చే ఈ ఆర్థిక ప్రోత్సాహం వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. వాళ్ళ కుటుంబాలు గడవడానికి, అలాగే వాళ్ళ ఆట మీద దృష్టి పెట్టడానికి, వాళ్ళ శారీరక దారుఢ్యానికి, వాళ్ళ మానసిక సంతోషానికి, అన్నింటికీ కూడా ఈ డబ్బు దోహదపడుతుంది. మీరు ఎంతసేపటికి స్టిక్కర్లకి, గోడలకి, రంగులకి, మీరు తిరిగే కారులకి, మీ హెలికాప్టర్లకి, మీ సలహాదారులకి, మీ గృహ సారథులకి, వీటన్నింటికి ఇచ్చే డబ్బు ప్రజల డబ్బు. ఇలాంటి వాళ్ళకి, క్రీడాకారులు లాంటి వాళ్ళకి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్ర పేరు దేశ నలుమూలలా వినిపిస్తుంది. మీ గృహ సారథులు చేసే పనుల వల్ల దేశం నలుమూలలా వినిపించదు. మీ సలహాదారులకు ఇచ్చే సాలరీ వల్ల వినిపించదు. మీరు వేసే గోడకు స్టిక్కర్ల వల్ల వినిపించదు. ప్రజలకు అవసరమైన పనులు చేయండి. మంత్రులు, చైర్మన్లు, ముఖ్యమంత్రి అందరూ కలిసి దయచేసి.